నేను మొదటి నుంచి చెప్తున్న విషయమే అది కదండి. ఇప్పుడు అమరావతి విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోదు అని చెప్పేసి మీరు అనేక మార్లు అడిగినప్పుడు కూడా, అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి మూడు రాజధానుల కోసం ఫండ్స్ కోసం వెళ్ళినప్పుడు కానీ వీళ్ళకి తెలుస్తుంది అనేటువంటి మాట నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. ఈ మధ్యలో వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినప్పటికీ కూడా మాకు మూడు రాజధానులకి ఫండ్స్ కావాలని కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక క్లారిటీ క్లియర్గా వస్తుంది అనేటువంటిది చెప్పినాను. అదే ఇప్పుడు వచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్పాను మీకు, నా పాతది ఒకటి ఉంటుంది తీయండి. నేను అమరావతిలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఒకరోజు దీక్ష చేశాను. ఆ సందర్భంగా చేశాను. నాకైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రావడంతోనే ఇవాళ మూడు రాజధానుల అంశం లేవనెత్తి వైజాగ్ వెళ్ళడానికి కారణం అమరావతి అయితే ఇక్కడ ఇదంతా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇదంతా డెవలప్ చేస్తే నాకేంటి వస్తుంది వస్తుంది. డెవలప్ అయినటువంటి విశాఖపట్నం అయితే అక్కడ దోచుకు తినడానికి రెడీగా వండి పెట్టింది కాబట్టి రెడీగా వెళ్ళిపోయి తినొచ్చు దోచుకు తినొచ్చు అని నేను ఆ రోజున చెప్పానండి మాట. ఇవాళ వెళ్ళి మీరు విశాఖపట్నంలో ప్రజలను అడగండి ఏం చెప్తారు పరిస్థితులు అని చూసి భయపడిపోతున్నారు. అసలు భయపడి దండం పెడుతున్నారు పరిస్థితి. బాబోయ్ మాకు ఇక్కడ రాజధాని వద్దు అనేటువంటి పరిస్థితుల్లోనే అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు నేను చెప్పిన మాటే ఈరోజు వాస్తవమైనటువంటి మాట. వైజాగ్లో మరి ఎన్ని భూ కబ్జాలు జరుగుతున్నాయో అసలు చెప్పలేనంత దారుణాలు అరాచకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. Thank you.